హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవుని నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ విధంగా మరొకసారి మీ అందరినీ కలుసుకోవడం దేవుడిచ్చిన భాగ్యంగా మేము ఎంచుకుంటున్నాం యేసులో విజయం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు బలపడుతున్న విధానం బట్టి మాకు మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈ సమయంలో కొద్ది సమయం మీతో దేవుడు నన్ను బలపరిచి ఆయన మరి నన్ను ప్రేరేపించి మీతో మాట్లాడాలని ఆయన నాకు ఇచ్చిన కొన్ని తలంపుల్ని నేను కొన్ని షేర్ చేయాలని నేను ఆశపడుతున్నాను చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిని కోరుకుంటూ ఈ వాక్య పరిచర్యలోకి వెళ్దాం పరిశుద్ధుడ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఉదయం ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఒట్టి పాత్రనైన నన్ను మీరు వాడుకొని మీ చిత్తానుసారంగా నీ బిడ్డలకి అవసరమైన వాక్యాన్ని నా ద్వారా మీరు పలకబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నేను కాదు కానీ కేవలం మీరు నాయన హృదయాలతో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలారా మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాం మీ అందరికీ తెలుసు నా పేరు హెప్సిబా జాన్ మరి యూత్ ఫర్ జీసస్ అనే మినిస్ట్రీలో మా హస్బెండ్ జాన్ విజయ్ కుమార్ గారితో కలిసి గత 9 సంవత్సరాలుగా మేమిరువురం కలిసి విజయవాడ బేస్ చేసుకుని మరి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో మేము దర్శిస్తూ దేవుడిచ్చిన అవకాశాల కొలిది మేము యవనస్తులను బలపరచుతూ ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది ఇది చర్చ్ మినిస్ట్రీ కాదండి దిస్ ఈజ్ అన్ ఇవాంజలిస్టిక్ మినిస్ట్రీ సువార్త పరిచర్య సంఘంలో భారము మరి సంఘాలని బలపరుస్తూ యవనస్తుల్ని ప్రత్యేకంగా మరి దేవుని వైపు నడిపించాలి తిరిగి వారి తల్లి సంఘాలకి వారిని అప్పచెప్పాలనే ఒకే ఒక ధ్యేయంతో మేము ముందుకు కొనసాగుతున్నాము ఇప్పుడు మనం వాక్య పరిచర్యలోకి వెళ్దాము ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న ఈ థీమ్ ఏంటంటే టు బీ గాడ్స్ ఫేవరెట్ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనం ఏ విధంగా జీవించాలి అనేది దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మరి బైబిల్లో మన అందరికీ తెలుసు చాలా క్యారెక్టర్స్ని దేవుడు మరి మన కోసం బయలుపరిచి మరి జ్ఞానుల ద్వారా మరి ఎంతోమంది ప్రాఫెట్స్ ద్వారా ఎంతోమంది శిష్యుల ద్వారా మరి ఆయన బయలుపరుస్తూ మరి వాక్యంలో మనం చూసాం మోషే గారిని చూసాం హానోక్ గారిని చూసాము మరి హానోక్ గారు అయితే దేవునితో కలిసి నడిచారంట మరి ఆయన కూడా ఒక మంచి ఫేవరెట్ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఆయన ఉన్నారు ఆయన జీవితం ద్వారా కూడా మనం ఎన్నో నేర్చుకున్నాము యోనా గారు అయితే 120 సంవత్సరాలు దేవుని కృపతో ఆయన నడుస్తూ దేవుడు ఆయనను వాడుకుని ఆయన కుటుంబాన్ని అంతటినీ రక్షించాడు ఎందుకు ఒక మంచి వ్యక్తిగా దేవునికి నమ్మకమైన బిడ్డగా ఆయన చెప్పిన మాటని వైదొలగకుండా ఎవరు ఏమనుకున్నా పర్లేదు నేను మాత్రం నా దేవుని మాటని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి దేవుని నమ్మి ముందుకు కొనసాగడం జరిగింది అలాగే దావీదును చూస్తే దావీదును ఏసై అన్నారంట నా హృదయానుసారుడు డేవిడ్ ఈజ్ మై ఫేవరెట్ అని చెప్పి దేవుడే మరి దావీదుని అన్నాడు మరి అబ్రహాం శారా విషయం కూడా మనకు తెలుసు విశ్వాసులకు తండ్రిగా ఇప్పటికీ మనం ఆయన్ని మన పాటల్లో కానీ అన్ని విషయాల్లో అబ్రహాం గారిని మనము ఎక్కువ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం మరి ఇటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు ఎంతో మహిమ పొందారు మరి నీ నా జీవితంలో మరి ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టారు మరి మనల్ని పెట్టారంటే ఆయనకు ఒక ప్లాన్ ఉంది ఆయనకు ఒక చిత్తం ఉంది నీ జీవితంలో దేవుడు మహిమ పొందాలని నువ్వు ఒక ఇష్టమైన వ్యక్తిగా దేవునికి ఉండాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు మరి కొన్ని ఒక ఫేవరెట్గా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలంటే మొదటి అంశంగా ఏంటంటే ఒబీడియన్స్ ఒబీడియన్స్ అంటే తెలుగులో చెప్పాలంటే ఒక ఆజ్ఞ ఇస్తే దాని ప్రకారంగా నడుచుకోవడం ఒక టీచర్ గారు ఉన్నారనుకోండి ఒక క్లాస్లో నీకు ఒక ఆజ్ఞ ఇచ్చారు అమ్మ వెళ్ళి నా స్టాఫ్ రూమ్లో ఒక బుక్ ఉంది అది తీసుకురా అనగానే ఏం చేస్తారు వెంటనే ఆ టీచర్కి మాట వినాలని చెప్పి పిల్లలు హుటాహుట్న బయలుదేరి వెళ్ళి ఆ బుక్కి తెచ్చి ఇచ్చేస్తారు తర్వాత ఏం పొందుతారు ఆ టీచర్ దగ్గర నుండి వెరీ గుడ్ యు డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని టీచర్ మెచ్చుకుంటే ఆ పిల్లవాళ్ళలో చాలా సంతోషం వేస్తుంది మరి ఒక టీచర్కే నువ్వు అంత వాల్యూ ఇస్తున్నావే మరి నిన్ను సృష్టించి నిన్ను ఈ లోకంలో తన సాక్షిగా ఉండాలని చెప్పి ఆయన నిన్ను రూపించి తన ఊపిరితో నిన్ను ఊది ఆయన సొంత స్వరూపంలో నిన్ను చేసుకున్న దేవుడికి నువ్వు ఎంత ఒబీడియంట్గా ఉన్నావో ఈ నూతన సంవత్సరంలో ఒక్కసారి మరి నేను కాదు కానీ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ప్రియులారా మరి ఈ సమయంలో మరి ఒక చిన్న ఒక ఫ్రేజ్ అంటే ఇంగ్లీష్లో ఒక మంచి ఫ్రేజ్ ఒకటి నాకు తెలిసింది అదేంటంటే ఒబీడియన్స్ టు గాడ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ లవ్ టు గాడ్ అంటే ఏంటంటే
మనం ఎంత దేవునికి విధేయతగా ఉంటామో దాని ద్వారా అంట దేవుని నువ్వు పూర్ణ హృదయంతో ఎంత ప్రేమిస్తున్నావో నీ విధేయత ద్వారా నువ్వు ఎక్స్ప్రెస్ చేయొచ్చంట. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు అయితే భార్యను పిలిచి భర్త అంటారండి, ఐ లవ్ యూ అంటారు. అలాగే దేవుని నువ్వు ఎంతదిగా ప్రేమిస్తున్నావో, దేవుడంటే నీకు ఎంత ఇష్టమో నువ్వు నీ విధేయత ద్వారా నువ్వు వ్యక్తపరచచ్చు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మరి ఆ విధంగా ఉండాలి. దేవుడు చెప్పే ప్రతి ఒక్క ఆజ్ఞని గైకుంటూ ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మనం ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. మరి బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే దేవుడు కుటుంబంలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారండి. అది పిల్లలే కాదు, పెద్దలే కాదు, అందరితో కలిసి అందరితో దేవుడు మాట్లాడేమనుందంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. ముందు పిల్లల్ని దేవుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఏంటంటే నీ తల్లిదండ్రులకి విధేయులుగా ఉండండి, ఒబీడియంట్గా ఉండండి. తల్లిదండ్రుల్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే తెలుసా, నా అండర్స్టాండింగ్ ప్రకారం దేవుడు నాకు ఇచ్చిన తలంపుల ప్రకారం నాకు అనిపిస్తుంది, దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిదండ్రుల్ని తన స్వరూపంలో ఒక మధ్యవర్తుల్లాగా మనల్ని లోకంలోకి తీసుకురావడానికి వారిని వాడుకున్నారు. అంటే ఎంత వారికి వాల్యూ ఇచ్చారు ఒకసారి పిల్లలు మీరు గ్రహించాలి. మా తల్లిదండ్రులు ఏముందండి, వాళ్ళకి చదువు లేదండి, వాళ్ళని మాకంటే చాలా తక్కువ వాళ్ళండి అని చెప్పి ఎంతో మనం తోలనాడుతూ ఉంటాం. అండ్ ఇంకొక చిన్న ఫ్రేజ్ నేను చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే ఫ్రమ్ యువర్ పేరెంట్స్ యు లెర్న్ లవ్ అండ్ లాఫ్టర్. నీ తల్లిదండ్రుల నుండంట చిన్నప్పుడు ప్రేమని, నవ్వడాన్ని, ప్రతి ఒక్క అడుగు వేయడాన్ని అంతటిని మీరు నేర్చుకుంటారు. వన్స్ ఏమవుతుందంటే, బట్ వెన్ బుక్స్ ఆర్ ఓపెన్డ్, నువ్వు స్కూల్కి వెళ్ళి నీ స్టడీస్లో నీ చదువుల్లో నువ్వు పై అధికారులుగా మరి పై చదువులకి వెళ్ళినప్పుడు ఆ బుక్స్ ద్వారా వచ్చిన జ్ఞానం వలన ఏమవుతావంటే నీకు రెక్కలు వచ్చేసినాయి అని నువ్వు అనుకుంటావు. యు డిస్కవర్ దట్ యు హ్యావ్ వింగ్స్. ఏమవుద్దంటే అప్పుడు దాకా నిన్ను కని పెంచి ప్రేమగా చూసిన తల్లిదండ్రులకి మనం ఏం చేస్తామంటే, వన్స్ బుక్ ఓపెన్ చేయగానే ఆహా నాకు మంచి రెక్కలు వచ్చేసినాయి, నా తల్లిదండ్రులు నేను తోలనాడచ్చు, వాళ్ళని నేను పక్కన పెట్టేయచ్చు అన్న విషయాల్లో అన్న తలంపుల్లో యవనస్తులు ప్రత్యేకంగా ఈ లోకంలో ఉంటున్నారు. దట్ ఈస్ అ వెరీ డేంజరస్ సిగ్నల్. అది మాత్రం ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో విధంగా మేము పిల్లల్లో చూస్తున్నాం. కానీ మరి మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలుగా మరి మన కుటుంబాల్లో పిల్లలు ఏ విధంగా ఉన్నారు, పిల్లలతో నేను ప్రత్యేకంగా ఈ సమయంలో మాట్లాడుతున్నాను. ఎంత విధేయతగా మీ తల్లిదండ్రులతో మీరున్నారు? దేవుడిచ్చిన స్వరూపం వాళ్ళు, వాళ్ళు మీకోసం ఈ లోకంలో ఉన్నారని మీరు ఒక్కసారి మీరు గ్రహించాలి. ఒకసారి సామెతలు 1వ అధ్యాయం 8-9 వచనాలు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. చూడండి, నా కుమారుడా, పిల్లలారా మీ తండ్రి ఉపదేశిస్తూ ఉంటాడు. హీల్ టీచ్ యూ. ఫాదర్ ఎప్పుడు, ఆ ఇంటి యజమాని ఎప్పుడండి, నానా నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా నడుచుకో, ఇట్లా చదువు అని చెప్పి తండ్రి ఎప్పుడు ఉపదేశిస్తూ ఉంటాడు. దాన్ని ఏం చేయాలి, మనం యవనస్తులుగా ఆలకించాలి. ఆలకించడమే కాక ఆచరణలో కూడా మనం పెట్టాలి, మన జీవితాల్లో దాన్ని అన్వయించుకోవాలి. మా డాడీ చెప్పారు కాబట్టి నేను ఇట్లా ఉంటాను అని చెప్పేసి, తర్వాత తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. మన తల్లి కూడా ఎంతో బోధిస్తూ ఉంటుంది కదా, నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా కరెక్ట్గా ఉండాలి, నువ్వు ఈ టైం కల్లా లోపలికి రావాలి, ఈ టైం కల్లా ఇంట్లో ఉండాలి, ఫోన్ ఎక్కువ యూజ్ చేయొద్దు, ఇవన్నీ చాలా తల్లిదండ్రులు మనకి బోధిస్తూ ఉంటారు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు, నీ తండ్రి చెప్పు ఉపదేశమును ఆలకించాలి, తల్లి చెప్పు బోధను త్రోసివేయకుండా దాన్ని నువ్వు అన్వయం చేసుకోవాలి. నీ జీవితంలో దాన్ని అప్లై చేస్తే దేవుడు నిన్ను ఎక్కువగా దీవిస్తాడు. మరి ఎంతవరకు మీ జీవితాల్లో దాన్ని మీరు అన్వయించుకుంటున్నారో ఒకసారి యవనస్తులు మీరు పరీక్షించుకోవాలి. ఒకసారి మీరు అప్పుడప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు గమనించి ఉంటారు, శ్రద్ధాంజలి బోర్డ్స్ చాలా మనకు కనబడుతూ ఉంటాయండి. మరి న్యూ ఇయర్కి కానీ మరి ఎన్నో మనం చూస్తూ ఉంటాం బయట రోడ్స్ మీద. ఎక్కువ శ్రద్ధాంజలి బోర్డ్స్ ఏం కనబడతాయి మనకి, యవనస్తులు. యవనస్తులు ఎందుకు అలా అయిపోతున్నారు? మాకైతే అనిపిస్తుంది ఇట్ ఈస్ మెయిన్ థింగ్, ద మెయిన్ థింగ్ ఏంటంటే ఒబీడియన్స్ లేక. తల్లిదండ్రులు, మేము వెచ్చించలేము నాన్న, మేము కొనలేము, అంత కాస్ట్లీ బైక్ నేను కొనలేను అన్నా కూడా వాళ్ళని వంచి వాళ్ళ మీద అలిగి ఎన్నో మేము వింటూ ఉంటాం అన్నమాట. అట్లా ఇచ్చిన బైక్స్తో చాలా స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్ అయిన చాలామంది వ్యక్తులు మాకు తెలుసు, మేము ఎరుగుదాం. మరి యవనస్తుల తల్లిదండ్రులను ఎప్పుడు బాధ పెట్టద్దు,
వారు శక్తి వంచన లేకుండా మీకోసం ఖర్చు పెడతారు, దాన్ని వ్యర్థంగా మీరు దాన్ని చేయొద్దు. ఎందుకంటే ఒక దినాన దేవుడు అడుగుతాడు మిమ్మల్ని, నానా నువ్వు మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఈ నా 1 పైసా నువ్వేం చేసావు, వాట్ డిడ్ యూ డూ విత్ దట్ అని చెప్పి దేవుడు ఒకరోజు లెక్క చెప్పమంటాడు. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్. మరి ఒబీడియన్స్ అనేది చాలా అవసరం. ఓకే, అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఓన్లీ పేరెంట్స్ లవ్ యూ అన్కండిషనల్లీ. దేవుని తర్వాత పేరెంట్సే మిమ్మల్ని అన్కండిషన్, అసలు కండిషన్స్ ఉండవంటండి. పేరెంట్స్ లవ్, నువ్వు ఎంత తప్పు చేసినా, ఎన్ని తిరుగులు తిరిగినా, ఎంత లేట్గా నైట్ వచ్చినా కూడా తిరిగి ఉదయాన్నే వాళ్ళు ఎంత ప్రేమగా మిమ్మల్ని పలకరిస్తారు, ఎంత ప్రేమగా మీకు ఫుడ్ పెడతారు. కాబట్టి అన్కండిషనల్ లవ్ అనేది పేరెంట్స్ దగ్గరే ఉంటాయి. కానీ మిగతా వాళ్ళంట లోకంలో అంట ఒక కండిషన్స్ అప్లై అనే ఒక ట్యాగ్తో తిరుగుతూ ఉంటారంట. సో బీ వెరీ కేర్ఫుల్. ఓకే, కండిషన్స్ అప్లై అంటే మీకు అర్థమై ఉంటుంది. ఏంటంటే మనకి చాలా ఈ షాపింగ్ మాల్స్లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అంటారు, కానీ కింద చిన్నగా రాస్తారండి, మన కంటికి కూడా కనబడదు. ఏంటంటే ఆన్ సెలెక్టెడ్ మర్చెంటైజ్ అంటే ఏంటి, ఏదో చిరిగిపోయిన మర్చెంటైజో, ఏ పాత వస్తువులో వాటిని ఏం చేస్తారంటే ఫ్లాట్ 50% డిస్కౌంట్లో మనకి ఇస్తూ ఉంటారు. మరి అది ఫ్లాట్ 50% ఒక్కటే చూసుకుని మనం అగమ్య గోచరంగా వెళ్ళిపోయి మనం షాపింగ్ చేస్తుంటాం, కానీ తర్వాత మోసపోయేది మనమే. అట్లాగే నీ చుట్టూ తా నీ తల్లిదండ్రులు తప్ప ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కండిషన్స్ అప్లై అనే ట్యాగ్ కనబడకుండా ఉంటుందంటండి. కాబట్టి యవనస్తులారా, మీరు జాగ్రత్తగా నిష్కలంకంగా ఉండాలి, పాములాగా వివేకంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి అటువంటి జీవితాలు మీరు కలిగి ఉండాలని దేవుడు ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా బైబిల్లో దేవుడు తల్లిదండ్రులని సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటి, పిల్లలకి ఏమో ఏమర్థమవుద్దంటే సన్మానించడం అంటే వాళ్ళని కూర్చోబెట్టి ఒక షాల్ కప్పేసి దండలు వేస్తే సన్మానించడం అయిపోతుందేమో అనుకుంటారు. ఇట్స్ నాట్ దట్ థింగ్. సన్మానించడం అంటే నువ్వేమి ఇవ్వక్కర్లేదమ్మా, నువ్వేమి ఇవ్వక్కర్లేదు తమ్ముడు, మీ తల్లిదండ్రులు చెప్పిన మాట విని వాళ్ళ ఆశల కొద్దీ మీరు జీవిస్తే చాలు. వాళ్ళకి పెద్ద సన్మానం, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి సన్మానం చేసినట్టే వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి జస్ట్ మాట విని దేవుని ప్రేమ వారితో చూపిస్తే మీ వలన కుటుంబాలు కూడా ఎంతో బలంగా తయారవుతాయి. ఎందుకంటే పిల్లల వలన తల్లిదండ్రులు పోట్లాడుకుని ఎంతో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఫ్యామిలీస్ కూడా నాశనమైన పరిస్థితులు మేము ఎన్నో చూసాం. కాబట్టి ఈ ఒబీడియన్స్, దేవుడు మనకు చెప్పే ఈ పాయింట్ ఏంటంటే విధేయత, ఒబీడియన్స్ని మనం కలిగి ఉంటే కలిగే ఈ బెనిఫిట్ ఏంటంటే ఆ కుటుంబంలో యూనిటీ ఉంటుందన్నమాట. కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. శాంతి సమాధానాలు ఉంటే ప్రేమ ఉంటుంది. ఆటోమేటిక్గా కుటుంబం అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. కాబట్టి యూత్, పిల్లలు వీళ్ళు మెయిన్ రీజన్ అన్నమాట, ఇంట్లో అసమాధానం కోసం కానీ ఆనందం కోసం కానీ. కాబట్టి పేరెంట్స్ పిల్లలతో, పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఈ ఒబీడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే అండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎన్ని చూడట్లేదండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్. నా ఫ్రీ టైంలో నాకు ఒక హ్యాబిట్ ఉంది, ఏంటంటే ఎక్కువ నేను కొన్ని మంచి యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాను. దాంట్లో కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి షూట్ చేసిన ఎక్స్పీరియన్సెస్ కొన్ని వింటుంటే కళ్ళు చెమర్చుతాయన్నమాట. ఒక మంచి సైంటిస్ట్ అంట ఆయన, ఆ సైంటిస్ట్ వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నాడండి. మరి పిల్లలేమో వెల్ సెటిల్డ్, ఆయన వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నాడు. అక్కడ చూడొచ్చు ఆయన సంపాదించిన కొలది పిల్లలు వాడుకున్నారు, చక్కగా సెటిల్ అయ్యారు. కానీ తల్లిదండ్రులని తిరిగి వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ బ్యాక్ ద లవ్ వీ టేక్ ఫ్రమ్ పేరెంట్స్. అంటే ఏంటంటే పేరెంట్స్ నుండి మనం పొందుకున్న ప్రేమ కానీ, వారి నుండి మనం పొందుకున్న ఆ ఎఫెక్షన్ కానీ తిరిగి మనం వాళ్ళ ఓల్డ్ ఏజ్లో మనం ఇవ్వలేకపోతున్నాం. బైబిల్లో కూడా ఓల్డ్ ఏజ్లో నీ తల్లిదండ్రులను నువ్వు తృణీకరించొద్దు అని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి పిల్లలు మీరు ప్రేమను పొందడమే కాకుండా ఏ సిచ్యువేషన్లో ఉండాలంటే నీకు లేకపోయినా నీ తల్లిదండ్రులకి పెట్టే స్థితిలో నువ్వు ఉండాలి, వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అనే విధానంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు. బైబిల్లో సమూయేలును కూడా మనం ఒకసారి గమనించాలి ప్రియులారా. 1 సమూయేలు 3:9 మనం చూస్తే సమూయేలు చాలా ఒబీడియంట్, దేవునికి తల్లిదండ్రులకి చాలా ఒబీడియంట్గా ఉన్నట్టు మనం చూస్తున్నాం. 1 సమూయేలు 3:9 అక్కడ చూస్తే సమూయేల్ని ఊరికే దేవుడు సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడండి. సమూయేల్కి ఏమో హీఈస్ అనేబుల్ టు రికగ్నైజ్, దేవుని స్వరాన్ని ఆయన వినలేకపోతున్నాడు. ఏలీ దగ్గర వెళ్ళి
అయ్యా మీరు పిలిచారా అని చెప్పేసి ఆయన అంటుండే, కాదు నువ్వు వెళ్ళి పడుకో, నీ దాసుడు ఆలోకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ఎంత హంబుల్గా ఉన్నాడు అక్కడ, హ్యూమిలిటీ అనేది మనం చూస్తున్నాం, ఒబీడియన్స్ అనేది చూస్తున్నాం. ఏమో నా యజమాని నన్ను పిలిచాడేమో అని చెప్పి మిడ్ నైట్ ఎవరన్నా లేపితే మనం లేస్తామండి? చీ ఏంటి ఇప్పుడు లేపుతారు, ఏంటి డిస్టర్బెన్స్ అని ఎన్ని మాటలు అంటాం కదా మనం. మరి అట్లాంటిది తన యజమాని ఏమన్నా పిలిచాడేమో అని చెప్పేసి చాలా హంబుల్గా వెళ్ళి పిలుస్తుంటే అది తన యజమాని స్వరం కాదు కానీ ఎవరి స్వరం, దేవుని స్వరం ఆయన వినగలిగాడు. ఎప్పుడైతే ఆ హ్యూమిలిటీ అనేది నీకు ఉంటుందో లోకానుసారమైన వాటితో పాటు దేవుని ఆ దయ కూడా నీకు ఉంటుందని నేను ఈ సమయంలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి సమూయేలు ఎంత ఒబీడియంట్గా, ఎంత విధేయత, ఎంత ఒక మాట చెప్తే తను హంబుల్గా యాక్సెప్ట్ చేయడం. మరి తల్లిదండ్రులు అని ఉంటారు కదా, నాన్న నువ్వు మాతో ఉండొద్దు, వెళ్ళి ఏలీ దగ్గర నువ్వు దేవుని సేవ చేయాలి అని చెప్పినప్పుడు తను యాక్సెప్ట్ చేసి ఒబీడియంట్గా వెళ్ళి అక్కడ ఉండడం వలన దేవుడు సమూయేల్ని ఒక మంచి దీవెనకరమైన బిడ్డగా, ఒక ప్రాఫెట్గా ఆయన ఆ సమూయేల్ని దీవించిన విధానం మనం చూస్తున్నాం. ముందుగా సమూయేల్ దేవునికి ఒబీడియంట్గా ఉన్నాడు, దేవునికి దేవుని మాట విన్నాడు, తర్వాత పేరెంట్స్ మాట విన్నాడు, తన యజమాని ఏలీ మాట కూడా విన్నాడు. ఇటు చూస్తే ఏలీ కుమారుల గురించి కూడా మనకు తెలుసు, వారు ఎంత భయంకరమైన వ్యక్తులు, మాంసం కోసం వాళ్ళు ఆశపడ్డారంట. అంటే తిండిపోతూ వ్యవహారంలో ఒక సేవకుల పిల్లలు ఉన్నారండి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సేవకులు ఎంత కష్టంగా సేవ చేసినా కూడా సేవకుల పిల్లలు సాక్షికరంగా జీవించట్ల ఈ లోకంలో, మరి సేవకుల పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ కళ్ళు సేవకుల పిల్లల మీదే ఉంటాయండి. లోకంలో జీవించే వారికంటే సేవకుల పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, చర్చ్లో కూర్చుంటున్నారా లేదా, అట్లా కూడా ఉంటుంది. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్, ఎప్పుడు కూడా ఎవరు కూడా పాయింట్అవుట్ చేయకుండా దేవునికి మహిమార్థంగా మీరు జీవించాలని ఈ సమయంలో మిమ్మల్ని దేవునిలో బలపరచాలని నేను ఆశపడుతున్నాను. మరి నేను నా పర్సనల్ లైఫ్లో, మరి మా ఫ్యామిలీలో, నా చిన్నతనంలో నాకున్న ఒక రూల్ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మా తల్లిదండ్రులు మా అన్నకి నాకు 7 PM రూల్ అని పెట్టారండి. 7 PM రూల్ అంటే ఏంటి, రాత్రి 7 కొట్టంగానే ఇద్దరు, అమ్మాయి కాదు అబ్బాయి కాదు, ఇద్దరు ఇంట్లో ఉండాలి. నీకు ఎంత అర్జెంట్ పని అయినా కూడా, ఏది కొనుక్కోవాలైనా ఏదైనా 7 దాటితే లోపలే ఉండాలి, ఇంట్లో ఉండాలి. సో అదొకటి చాలా దీవెనకరమైన రూల్గా మా జీవితాల్లో అది ఉంది. దానివల్లనే ఈ విధంగా మేము సేవలో కానీ మా బ్రదర్ని కానీ దేవుడు ఆశీర్వదించాడు. ఒబీడియంట్గా ఉండడం మేము అక్కడ కూడా మేము నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ అన్నమాట. తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టకుండా పెంచామండి మా పిల్లల్ని. మేము అసలు కొట్టమండి మా పిల్లల్ని, అసలు గసరమండి మేము అని చెప్తుంటే లిటరల్గా వెంటనే నాకు అనాలనిపిస్తుంది, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారేమో అనిపిస్తుంది. ఏంటంటే పిల్లల్ని కొట్టకుండా ఉండొద్దని దేవుడు కూడా అనలా, ఒకసారి బత్తం కూడా వాడమని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మనకి చెప్తున్నాడు. పిల్లల్ని గసరాలి, ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళకి అవసరమైంది ఇవ్వాలి, మళ్ళీ తిరిగి ప్రేమని వాళ్ళకి పంచాలి. అప్పుడే వారిని ఒక మంచి వ్యక్తిగా మనం, దేవునికి సాక్షికరమైన బిడ్డగా వారిని తయారు చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి రెండవ పాయింట్గా స్వచ్ఛత. స్వచ్ఛత మీన్స్ ప్యూరిటీ. ప్యూరిటీ మన జీవితంలో ప్యూరిటీని దేవుడు కోరుకుంటున్నాడు. ప్యూరిటీ అంటే చెప్పాలంటే ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. మనం వాటర్ మామూలుగా ఇప్పుడు ఈ కాలంలో తాగుతుంటే ఏ వెల్స్లో లేకపోతే గ్రౌండ్ వాటర్ ఎంతమంది తాగుతున్నామండి, ఎవ్వరు తాగట్లేదు. అందరు దేనికి వెళ్తున్నారు, RO వాటర్, రివర్స్ ఆస్మోసిస్ అంటారు, ఓకే, ఫిల్టర్డ్ వాటర్, డబ్బా వాటర్ కోసం అందరు తాపత్రయపడి వెళ్ళి కొనుక్కుని తాగుతున్నాం. ఎందుకు, వీఆర్ ఆల్ క్రేవింగ్ ఫర్ ప్యూరిటీ. మరి మనుషులంగా మనం అంత ప్యూరిటీ కోసం మనం ఆశపడుతుంటే పరలోకపు దేవుడు నీలో ఎంత ప్యూరిటీ ఆయన ఆశపడతాడు. ఎందుకంటే నిష్కల్మషంగా నిన్ను ఆయన లోకంలోకి పంపించారు కదా, మరి అదేవిధంగా నువ్వు తన కోసం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి మహిళలు బంగారం అంటే చాలా ఇష్టం మీకు కదా, బంగారంలో కూడా 916 బంగారం అంటండి, 100% ప్యూరిటీ అంట, 100% వాల్యూ ఉంటుందంట. మరి దానికోసం బాగా తహతహలాడతారు, చిట్టీలు కట్టుకుంటారు, అన్నీ దాచుకుంటారు, అన్నీ చేసుకుంటారు. మరి మహిళలు కూడా మరి అంత ప్యూరిటీని కోరుకుంటారు. పట్టు చీరలు అయితే సిల్క్ శారీస్ కావాలి, పట్టు ప్యూర్ పట్టు కావాలి,
మరి అన్ని విషయాల్లో వీఆర్ క్రేవింగ్ ఫర్ ప్యూరిటీ. మరి దేవుడు కోరుకోడా మన లైఫ్లో ప్యూరిటీని కోరుకోడా? ఆయన మూడు విషయాల్లో ప్యూరిటీ కోరుకుంటున్నాడు. స్వచ్ఛత కోరుకుంటున్నాడు. దేంట్లో? మన మనసులో ప్యూరిటీ, మన మనసులో స్వచ్ఛత ఉండాలంట, మన క్రియల్లో స్వచ్ఛత ఉండాలంట, తలంపులలో స్వచ్ఛత ఉండాలంట. మరి అన్ని విషయాల్లో దేవుడు ఆ ప్యూర్నెస్, నిష్కల్మషమైన ప్రేమ, నిష్కల్మషమైన చూపులు, నిష్కల్మషమైన తలంపులు దేవుడు మనలో కోరుకుంటున్నాడు. ఇప్పుడు మేము వాక్యం చెప్తున్నాం కానీ మీకు చెప్తూ నాతో కూడా దేవుడు ఎంతో మాట్లాడుతున్నాడు, ఎంతో బలపరుస్తున్నాడు. మత్తయి సువార్త 5:8 చూస్తే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ధన్యతలు చిన్నపిల్లలకి మనం నేర్పిస్తాం కానీ మనం ఎంతవరకు దాన్ని మనం అప్లై చేస్తున్నాం, ఎంతవరకు మనం అది మన జీవితాల్లో దాన్ని మనం ఫాలో అవుతున్నామో ఒకసారి పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలని దేవుని పేట కోరుతున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం ఎంతో శుద్ధిగా ఉండాలంట, చాలా ప్యూర్గా ఉండాలంట, వారు ధన్యులు అవుతారంట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దానికి వచ్చే రిజల్ట్ ఏంటి, డైరెక్ట్గా దేవుని చూస్తామంట. ఇప్పుడు దేవుని చూడలేకపోతున్నామంటే మన హృదయంలో ఎంతో మలినం ఉంటుంది, ఎంతో అసమాధానం ఉంటుంది, ఎవరినో తిట్టుకుంటున్నాం, ఎవరినో ప్లాట్స్ పన్నుతున్నాం, వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని ఇరికించాలని అలా చేస్తున్నాం. చాలా తలంపులు నెగిటివ్గా ఉంటున్నాయి మన తలంపులు. అందుకే మనం డైరెక్ట్గా దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం. రీసెంట్లీ ఐ గాట్ అ కాల్, ఒక ఆఫ్టర్నూన్ నాకు ఒక పర్సనల్ కాల్ వచ్చింది. ఒక సిస్టర్ నాతో మాట్లాడుతున్నారనమాట. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ మీరు ఇట్లా అని చెప్పి పరిచయాలు అయిన తర్వాత తను ఒకటే ప్రశ్న వేస్తుందండి, నేను ఇంత దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇంత నేను బోర్న్ క్రిస్టియన్గా ఉన్నాను, మ్యారేజ్ చేసుకున్నాను, క్రైస్తవ కుటుంబంగా చర్చ్కి వెళ్ళి వస్తున్నాను, నాకెందుకు దేవుడు కార్యం చేయట్లేదు, నాకెందుకు పిల్లలు ఇవ్వట్లేదు, 9 సంవత్సరాలు అయిందంటండి పిల్లలు ఇంకా లేరంట, పిల్లలు ఇవ్వట్లేదు, నాకెందుకు దేవుడు ఆన్సర్ ఇవ్వట్లేదు అని అంటే నేను ఒకటే చెప్పాను. ఇప్పుడు మన వాక్యంలో చూసాం కదండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు, దేవుని చూచెదరు. మన హృదయాలు, మన తలంపులు, మన చుట్టుపక్కల పరిసరాలు అవన్నీ కూడా మనం శుద్ధీకరించుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుణ్ణి అడగాలి, దేవా నన్ను క్షమించయ్యా, నువ్వు కార్యం చేయకుండా ఉంటుంది, ఎందుకు లేట్ అవుతుంది అని నిన్ను ప్రశ్నించడం కాదు, కానీ నన్ను ముందు ప్యూరిఫై చెయ్యి అని చెప్పేసి మనం ఎప్పుడు దేవుణ్ణి అడిగితే, గాడ్ ఆన్సర్స్ ఇన్ హిజ్ ఓన్ టైమ్. దేవుడు తన చిత్తానుసారంగా తన సమయమందు ఆయన ఇవ్వగల సమర్థుడు. అంతేగాని నాకు ఎందుకు ఇవ్వడు దేవుడు, అందరికి ఇస్తున్నారు కదా, నమ్మకం లేని హిందూస్కి కూడా పిల్లలు ఇస్తున్నారు కదా, నాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి తను ఒక 45 మినిట్స్ నేను కౌన్సిల్ చేయడం జరిగింది. మరి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొద్దీ నేను చెప్పాను, నేను ఒకటే చెప్పాను, అమ్మా నేను దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మాట్లాడతాను, కానీ అల్టిమేట్గా ద ఆన్సర్ కమ్స్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ఈ పరిశుద్ధత లేదంటే స్వచ్ఛతని మనం ఏ విధంగా పొందుకోవాలో ఒకసారి బైబిల్ వాక్యంలో మనం చూస్తే, ఎలా ఈ ప్యూరిటీని, ఎలా ఈ పరిశుద్ధతని మనం పొందుకోవాలో యవనస్తులతో అందరితో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, కీర్తనలు 119:9 చూస్తే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునేట చేతనే కదా. వాక్యం అనేదండి మన జీవితాలకి ఒక ఫిల్టర్ లాగా అది మనకి వర్క్ అవుద్ది అనమాట. ఏంటంటే ఒక మంచి టీ పెడతారు లేడీస్, పెట్టి ఫిల్టర్ లేకుండా పోసుకుని తాగేస్తామా, తాగేస్తే ఏమవుద్ది, వీ ఫీల్ ఇట్ వెరీ అన్ఈజీ, బాగోలేదు టీ ఏంటి అడ్డుపడుతుంది అని. ఈ వాక్యం కూడా మన జీవితాన్ని సరిదిద్దడానికి, మన జీవితాన్ని ఫిల్టర్ చేయడానికి, వాడడానికి దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడు. యవనస్తులే కాదు, యవనస్తులని ఇక్కడ వాక్యంలో పెట్టారు కానీ చాలామంది పెద్దలు కూడా ఎంతో కరెక్షన్ వాళ్ళు పొందుకోవాల్సిన అవసరత ఎంతో మనకు కనబడుతుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, యవనస్తుల దగ్గర మనం బ్రాకెట్స్లో పెద్దలని కూడా పెట్టుకోవచ్చండి, దేవుడు యవనస్తులకే చెప్పారు కదా, అది కాదు. మనకు మనం వి షుడ్ నాట్ బి పర్టిక్యులర్ విత్ ద వర్డ్స్, ప్రతీది మనకి అన్వయించుకోవాలి. అది పెద్దవారైనా పర్లేదు, చిన్నవారైనా పర్లేదు, యవనస్తులైనా పర్లేదు, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడనే మనం చూసుకోవాలి. కాబట్టి వాక్యాన్ని ఎక్కువ చదువుతూ, వాక్యం ద్వారా మనం బలపడుతూ మన జీవితాలని మార్చుకోవాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. తదుపరి 1 యోహాను రాసిన పత్రిక 1:9 మనం చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనిగా చేయును. చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి దీంట్లో. మనం ప్రతి ఒక్క పాపంని ఒప్పుకోవాలంట. అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, ఎప్పుడు సర్వకాలము ఆయన నమ్మదగినవాడు, సర్వకాలము నీతిమంతుడు. కాబట్టి ఆయన మన పాపములను ఏం చేస్తారు, మనల్ని క్షమిస్తాడు, వెంటనే క్షమిస్తాడు. దేవుడు సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగల సమర్థుడైన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనము ఆయన దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అని చెప్పి బైబిల్ వాక్యం మనం క్లియర్గా సెలవిస్తుంది. మరి అటువంటి మంచి వాక్యాలతో దేవుడు మనతో మాట్లాడుతుంటే ఇంకా నీ జీవితంలో ఈ ప్యూరిటీ లేకుండా, పరిశుద్ధత లేకుండా నువ్వు జీవిస్తున్నావా? దయచేసి నీ జీవితాన్ని నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకోమని దేవుని పేట నేను కోరుతున్నాను. మరి ఈ పరిశుద్ధతని బైబిల్లో కొంతమంది ఏ విధంగా వాళ్ళు కాపాడుకున్నారో ఒకసారి మెన్షన్ చేద్దామని నేను ఆశపడుతున్నాను. షడ్రక్ మెషక్ అభెద్నగోలు రాజుగారు తినే ఆహారాన్ని వారికి పెట్టాలని ఆశపడిన వాళ్ళు ఏమన్నారండి, మాకొద్దు, దేవుడు మా పరిశుద్ధతని మా కాపాడుకోమన్నాడు, కాబట్టి మాకు కూరగాయల ఆహారం మాకు పెట్టండి, మా దేవుని మేము మహిమపరుస్తామని చెప్పి వారి విశ్వాసాన్ని దేవుడు ఏమన్నా వమ్ము చేశాడండి? లేదు, వాళ్ళు ఆరోగ్యవంతంగా చాలా సౌందర్యంగా కనబడ్డారంట. మరి యోబు కూడా, యోబు రాసిన పత్రిక 31వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగూ చూదును. కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. దేవుని మనను నమ్ముకున్నప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మరి ఆ కన్నులతో నిబంధన చేసుకున్నాడంట యోబు గారు. మరి ఒక కన్యకని చూస్తేనే పాపం అని చెప్పి ఆయన, నేను ఎలాగ చూస్తాను ఒక కన్యకని అని చెప్పేసి ఆయన తన పరిశుద్ధతని కాపాడుకున్నారు. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్ ఇన్ గార్డింగ్ యువర్ వర్జినిటీ. జెంట్స్ అనుకుంటారండి, బాయ్స్ అనుకుంటారు, నాకు మంచి అమ్మాయి కావాలి, నాకు అందమైన అమ్మాయి కావాలి, ఒక కన్యక నాకు కావాలి అని ఆశపడతారు. మరి అమ్మాయిలకు ఉండవండి ఫీలింగ్స్ ఉంటాయి, అమ్మాయిలు కూడా మంచి భర్త కావాలి, దేవుని కలిగిన భర్త కావాలి, ఒక మంచి వ్యక్తి కావాలి అని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు జనరేషన్లో బాయ్స్ తక్కువ కాదు, గర్ల్స్ తక్కువ కాదు, పోటా పోటీగా ఉన్నారనమాట గమనిస్తుంటే. కాబట్టి వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు డూ, మీ పరిసరాలు లేకపోతే మీ కాలేజెస్లో మీరు ఏ విధంగా ఉన్నారు, పరిశుద్ధంగా మీరు ఎంతవరకు జీవిస్తున్నారో దేవుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. కాబట్టి మీ పరిశుద్ధతని దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మీరు మీ పరిశుద్ధతని కాపాడుకోవాలని దేవుని పేట కోరుతున్నాను. తిరిగి మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాను. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్ 888-555-6363, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.